హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోత్స్ని డైరీస్. ఇవాళ వీడియో వచ్చేసరికి నేను ఒక లాంగ్ ట్రిప్ చేస్తున్నాను, 3 డేస్ ట్రిప్. నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అనమాట, వర్జీనియా. ఆ వ్లాగ్ మొత్తం మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయి వెళ్తున్నాను అనమాట. నేను స్పిరిట్ ఎయిర్లైన్స్లో వెళ్తున్నాను, సో అందుకని చెప్పి ఇక్కడ నుంచి లాస్ ఏంజల్స్ వెళ్ళాలి. అక్కడికి 1 అవర్ పడుతుంది అనమాట, నా ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఎలోన్ జర్నీ అనమాట. కొంచెం టెన్షన్గా ఉంది, నేను వెళ్ళగలనా లేదా, నేను చేయగలనా లేదా అని. తర్వాత సర్లే ఇక్కడ దాకా వచ్చావు కదా, చేయగలుగుతావులే అని నాకు నేనే ధైర్యం చెప్పుకుని ఇంకా బయలుదేరిపోయాను. మేమైతే స్పిరిట్ ఎయిర్లైన్స్లో బుక్ చేశామన్నమాట. నాకు తెలియదు బోర్డింగ్ పాస్ ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా నాకు కన్ఫ్యూజన్ అనమాట. ఇంకా ఫోన్కి ఒక మెయిల్ వస్తే ఆ కన్ఫర్మేషన్ కూడా ఇక్కడ కొట్టేసేస్తే మనకి బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది కొంతసేపటికి. ఈ ప్రొసీజర్ అంతా కూడా నాకు ఇంతకుముందు తెలియదు, ఇవాళ కొత్తగా అనిపించింది. లైక్ వచ్చే రోజే కదా ఫ్లైట్ ఎక్కడం, ఇంక ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కలేదు కదా. సో ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ తర్వాత జాగ్రత్తగా వెళ్తాను లేదా అని ఒక భయము. ఇంకా ఫైనల్లీ బోర్డింగ్ పాస్ వచ్చాక ఓ ఇంత ఈజీయా అనిపించింది అనమాట నాకు. ఇంకా నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ అనమాట. ఈ సెక్యూరిటీ చెక్ దగ్గర నాకు తెలియదు ఇమిగ్రేషన్ లాగా జరుగుతుందా, లైక్ ఇంకేమన్నా ఉంటుందా, అంత భయం వేసింది. లైక్ ట్రావెలింగ్ ఏంటి, ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారని. లోపలికి వెళ్తే ఏం లేదు, సింపుల్గా అయిపోయింది. మా ఫ్రెండ్స్ కూడా ముందు కొంచెం భయపెట్టారు, తర్వాత ఇంకా సెట్ అయిపోయాను అనమాట. ఇంకా వెళ్ళి అక్కడ వెయిట్ చేయగానే ఫ్లైట్ వచ్చేసింది. ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళగానే మనకు స్క్రీనింగ్ ఏం లేదనమాట. ఇంకా వెళ్ళగానే కూర్చున్నాను. నా ఫ్రెండ్ ఏమో ఫ్రీ ఫుడ్ ఉంది, ఇక్కడికి వస్తేనేమో అన్ని $9, $10 అని చెప్పారు. నా వల్ల కాలేదు, ఒక యాపిల్ ఉంటే నా దగ్గర తినేసేసి అట్లే కూర్చుని డిసప్పాయింట్ గా ఉన్నానమాట. 6 అవర్స్ జర్నీ, ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా ప్రికాషన్స్ అనే చెప్తా ఉన్నారు, ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి అవి ఇవి అని. నాకేమో ఇంకా ఆకలి వేస్తుంది, ఇంకా నిద్రపోతే పోతుంది కదా, ఇంకా లేకపోతే ఆకలి వేస్తుంది అని చెప్పి ఇంకా అట్లే కూర్చున్నా. కొంతసేపటికి లైట్స్ ఆఫ్ చేశారు, ఫుల్గా నిద్రపోయాను అనమాట. 6 అవర్స్ కంఫర్ట్ అయితే ఉండదు బట్ నిద్రపోయాను, ప్రశాంతంగా అనిపించింది. ఇంకా పొద్దున్న లేచేసరికి అందరూ హడావిడిగా ఉన్నారు. ఇంకా దిగేశామన్నమాట, దిగి తన కోసం ఫ్రెష్అప్ అయిపోయి వెయిట్ చేస్తున్నాను. ఇంకా తను వస్తుంది కదా అని చెప్పి. నాకు ఈ ఎయిర్పోర్ట్ కూడా బాగా నచ్చింది అనమాట. BWI ఎయిర్పోర్ట్ నేమ్ పెద్ద గుర్తులేదు నాకు, BWI అని అయితే గుర్తుంది. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంటీరియర్ అంతా చాలా బాగుంది, చాలా నీట్గా అనిపించింది. రకరకాల మనుషులు ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నాను, చాలా ప్రౌడ్గా అనిపించింది వెళ్ళగలుగుతున్నానని చెప్పి. ఇంకా బయటకు వెళ్ళగానే నా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా వచ్చింది. తనదే అనమాట గ్రాడ్యుయేషన్, తన కోసమే నేను ఇక్కడికి వచ్చాను ఈ 3 డేస్ ట్రిప్లో. ఇంకా నేను తనతో ఎలా ఎంజాయ్ చేశాను అవన్నీ కూడా మీతో ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే బయలుదేరిపోయాం. మా ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇంటికి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. సో ఆ జర్నీలో మంచిగా పాటలు వింటూ నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ అట్లా వాళ్ళ ఇంటికైతే బయలుదేరాను అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా వెరైటీగా ఉంది వెన్ కంపేర్డ్ టు మై ప్లేస్. లైక్ నేను ఉండే ప్లేస్కి ఈ ప్లేస్కి చాలా గ్రీనరీ ఉంది, ఇల్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మా దగ్గర ఏమో అన్ని కింద ఉంటాయి, ఇది వీళ్ళ అపార్ట్మెంట్స్ అనమాట. ఇంకా వీళ్ళ రూమ్స్ కూడా వెరైటీగా ఉన్నాయి వెన్ కంపేర్డ్ టు మై ప్లేస్. లైక్ వీళ్ళవి లోపలే ఉన్నాయన్నమాట, లైక్ ఏమంటారు డ్యూప్లెక్స్ హౌస్ లాగా. తనకైతే సపరేట్ రూమ్ కూడా దొరికింది. ఈ రూమ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట, స్పేషియస్గా అనిపించింది, ఒక్కటే ఉంటుందంట, చాలా బాగుంది అనిపించింది నాకు. తర్వాత ఫ్రెష్అప్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాను కొంతసేపు. వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సర్లే జోష్మి నువ్వన్నా వెళ్ళావు, మేము కూడా రావట్లేదు కదా అన్నట్లు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. యాక్చువల్లీ మన గ్రాడ్యుయేషన్ అంటే మన పేరెంట్స్ అందరూ ఉంటేనే బాగుంటుంది కదా, సో తన కోసం ఎవరు లేరు. బట్ తను నన్ను చాలాసార్లు పిలిచింది. ఇంకా అట్లా మేమిద్దరం హ్యాపీగా ఆ 3 డేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాము. తిను నా స్కూల్ ఫ్రెండ్ అండ్ బీటెక్లో కూడా నా రూమ్మేట్ అనమాట, ఇంటర్ కూడా ఇద్దరం కలిసి చదివాము. ఇంకా ఫైనల్లీ ఇది వీళ్ళ కిచెన్ టూర్. లైక్ ఆర్గనైజ్డ్గా అయితే ఏం లేదు కానీ బట్ నీట్గా అనిపించింది. లైక్ ప్లేస్ అయితే చాలా బాగుంది, వీళ్ళకి రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, లైక్ 3-4 రూమ్స్ ఉన్నాయి. బాగుంది అనిపించింది అనమాట. నా కోసం పాలు ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చింది, ఏం తింటాను ఏం తినను అన్నట్లు. ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఇట్లా కడిగి పెట్టుకుని ముచ్చట్లు వేసుకుంటూ అన్నీ వండుకొని తిన్నామన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్.